దేశంలోనే తొలిసారిగా ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. జపాన్ కార్ల కంపెనీకి చెందిన టయోటాకు చెందిన పైలట్ ప్రాజెక్ట్ ఇది. బ్రెజిల్ నుంచి టయోటా దిగుమతి చేసుకున్న తన సెడాన్ మోడల్ కరోలా ఆల్టిస్ట్ FFVSHEVని గడ్కరీ ఆవిష్కరించారు. అయితే దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టు చేపట్టడం మొట్టమొదటిసారి. అయితే దేశంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కాలుష్యం రవాణా రంగానికి పెద్ద సమస్యగా మారిందని నితిన్ గడ్కరీ అన్నారు. అందుకే ఇథనాల్, మిథనాల్ వంటి బయో ఇంధనాలతో నడిచే వాహనాలతో పాటు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ను కలిగి ఉంటాయి. దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అయిన టయోటా కరోలా ఆల్టిస్ FFVSHEV 20 నుంచి 100% వరకు ఇథనాల్ తో కూడిన ఇంధనంతో నడవగలదు. ఈవీ మోడల్లోనూ నడిపే వెసులుబాటు ఉన్నందున కాలుష్యాన్ని తగ్గించగలగడంతో పాటు వాహన మైలేజ్ పరంగాను ప్రయోజనకరంగా ఉంటుంది. దేశంలో హరిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో కూడిన మోడళ్లను మార్కెట్ లో ప్రవేశపెట్టాలని వాహన కంపెనీలకు ప్రభుత్వం గత ఏడాదే సూచన జారీ చేసింది. అయితే దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ని ఈ ఏడాది మార్చిలోనే గడ్కరీ విడుదల చేశారు.